ఒకగానొక కొడుకు చేతికి వచ్చే సమయంలో హిజ్రాగా మారి తిరుగుతున్న కొడుకును చేతులు కట్టేసి తీసుకువెళ్లిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. వేములవాడ మండలం అగ్రహారం చంద్రగిరికి చెందిన 10 మంది హిజ్రాలు వేములవాడ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నారు. వీరికి పెద్దపల్లి జిల్లా ముంజంపల్లి గ్రామానికి చెందిన బంగా మహేష్ అనే యువకుడు 2 నెలల క్రితం కలిసి తాను కూడా హిజ్రాగా మారిన చెప్పడంతో అప్పటి నుండి అతని రూపం మొత్తం మార్చి తమ వెంట తిప్పుకున్నారు. కోటీశ్వరుడైన మహేష్ కోసం అతని తల్లిదండ్రులు 2 నెలలుగా తిరుగుతున్నారు. ఈ క్రమంలో వేములవాడలో తమ కొడుకు ఉన్నాడన్న సమాచారం తెలుసుకుని వచ్చి మహేష్ను తమ వెంట రమ్మని అడగడంతో అందుకు తమ కొడుకు నిరాకరించడంతో హిజ్రాలు చితకబాది మహేష్ను బంధించి తీసుకెళ్లారు. ఎక్కడెక్కడ ఎట్లా తయారైతుందో ఎట్లా ఉంటలేదు.